కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న సోనియాను ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రికి తరలించారు. సోనియా గాంధీకి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా తల్లి వెంట ఆసుపత్రికి వెళ్లారు. సోనియా గాంధీ ఇటీవల తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇటీవల తరచుగా కడుపు నొప్పితో సతమతమవుతున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలోనూ లోక్సభకు సోనియా హాజరు కాలేకపోయారు. సోనియా కొన్ని రోజులుగా జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోనియా అస్వస్థతకు గురవడంతో ఆమెను ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్యం నిలకడగా లేదని, వైద్య పరీక్షల కోసమే సోనియా ఆసుపత్రికి వెళ్లినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సోనియా గంగారాం ఆసుపత్రిలో చేరారన్న సమాచారంతో కాంగ్రెస్ నేతలు పరామర్శల కోసం బారులు తీరారు. తాజాగా ఈ వార్తలతో అధినేత్రి సోనియా అలసిపోయారా, ఇక యువరాజే పార్టీకి సర్వస్వమా అన్న అనుమానాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. అధినేత్రి అనారోగ్యం కారణంగా పార్టీ పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీ పార్టీని తనదైన ముద్రతో ముందుకు నడిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. కుటుంబ పార్టీగా వారసత్వ రాజకీయాలకు ప్రతీకగా నిలిచిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వింతపోకడ కనిపిస్తుంది. గతంలో మోతీలాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ స్థానంలో రాజీవ్, ఆయన మరణం తర్వాత సోనియా, ఇలా వారసులు పార్టీ పగ్గాలు చేపడుతూ వచ్చిన అప్పట్లో పార్టీ ప్రచార చిత్రాల్లో వారితో పాటు సీనియర్ల ఫోటోలు దర్శనమిచ్చేవి. అయితే ఇందుకు భిన్నంగా ఇప్పుడు టీవీ ఛానళ్లు, వార్తాపత్రికల్లో వస్తున్న పార్టీ ప్రచార చిత్రాల్లో సోనియా ఫోటో ఎక్కడా కనిపించడం లేదు. మరి ఇప్పటికీ తనను తాను నిరూపించుకోలేని రాహుల్ కాంగ్రెస్ను ఎలా ముందుకు నడిపిస్తాడో చూడాలి.